హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన గోంగూర పప్పుని తయారు చేశాను. ఈ విధంగా చేసుకుంటే గోంగూర పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తినని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ కొట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకోవాలి. ఇది ఏంటంటే 2-3 సార్లు నీటికి కడుక్కోవాలి. దాంట్లో ఉండే అంత మురికంతా బాగా పోతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పుని వేసుకోవాలి, నీటికి కడుక్కున్నది. ఇప్పుడు గోంగూరని కూడా అందులో వేసుకోవాలి. బాగా నీటికి కడుక్కున్నదే గోంగూర కూడా అందులో వేసేసుకోవాలి. గోంగూర మొత్తం అందులో వేసుకున్నాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇది వేసుకున్నాక కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్నాక దానికి సరిపడా నీళ్ళు కూడా దాంట్లో పోసుకోవాలి. ఇవి పోసుకున్నాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు దాని మీద మూత ఉంది కదా, దానిలో వాచరు విజులు అంతా సక్రమంగా ఉందలే చూసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఆ ప్రెషర్ కుక్కర్ని దాని మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఒక 5-6 విజులు వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి విజిల్లో ఉన్నంత ఆవిరి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఆవిరి మొత్తం తీసేశాక మూత తీసేసుకొని ఒక గంటె తీసుకొని కిందకి మీదకి కలియ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఒక ముద్దకం తీసుకొని ముద్దకంతో బాగా ఎనుపుకోవాలి. కొద్దిగా ఎనుపుకున్నాక ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొద్దిగా ఎనుపుకున్నాం బాగా. దీన్ని ఎంత బాగా ఎనిపితే అంత బాగా రుచి వస్తుంది, చిక్కగా కూడా ఉంటుంది. దీని బుద్ధకం పక్కన పెట్టేసి చూడండి ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు అవి కొద్దిగా వేగనిచ్చి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, సన్నగా పొడవగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు కరివేపాకు రెబ్బలు అందులో వేసుకుందాము. ఈ కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా వేగనిచ్చి ఇందాక ఎనిపి పెట్టుకున్న గోంగూర పప్పుని అందులో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వెంటనే మూత ఎందుకు పెట్టాలంటే మనం వేసిన పోపు అందుకు అవి బయటికి వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కిందకి మీదకి. కొద్దిగా అటు ఇటు కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాం కదా, మూత పెట్టి ఇంకొద్దిగా సేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీస్తే చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే చెప్పలేను. మీరు కూడా చేసుకొని ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి చిక్కగా పప్పుగా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వ్ బౌల్ తీసుకొని మనం సర్వింగ్ చేసేసుకుందాము. ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అంతే, మీరు కూడా చేసుకొని తిని మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు తినే విధంగా దీన్ని తయారు చేశాను. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.